హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిట్టు గేమింగ్. ఫ్రెండ్స్, నేను అడిగినందుకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ కొంచెం వ్యూస్ కూడా పెరుగుతున్నాయి ఇప్పుడిప్పుడే. అంటే ఇంతకుముందు చేయాలి అన్న ఆలోచన కూడా రాకుంటుండే. ఇప్పుడు వీడియోస్ చూస్తుంటే కొంచెం వ్యూస్ పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. సో ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ షేర్ చేయండి, మన ఫ్రీ ఫైర్ లవర్స్ అందరికీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూకాన్ క్యారెక్టర్ని ఎలా వాడాలి. సో చాలామందికి ఫ్రెండ్స్ యూకాన్ క్యారెక్టర్ యూజ్ చేస్తున్నారు, కానీ కొంతమందికి డౌట్ ఏంటంటే యూకాంగ్ మనం వేయగానే అది వెళ్ళిపోతుంది, ఎలా యూజ్ చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగారు. సో నా ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా చాలామంది నన్ను అడిగారు, అంటే ఇట్లా యూకాంగ్ ఎలా వాడుతున్నారు మీరు, అసలు ఇట్లా ఓపెన్ చేసి అది క్యారెక్టర్ అయినా ఇట్లా ఎనబుల్ చేయగానే మళ్ళీ ఎనిమిది దగ్గర రాగానే అది వెళ్ళిపోతుంది, సో అది వాడాలని వాడడానికి రావట్లేదు అని చెప్పి అన్నారు. సో వాళ్ళ కోసం అని వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకెవరైనా లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకపోయి ఉంటే ఒక లైక్ నా కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, వీడియోస్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, మనం హూకాన్ క్యారెక్టర్ వేసిన తర్వాత రన్ బటన్ ఒత్తినా లేకపోతే ఫైరింగ్ బటన్ ఒత్తినా, సో మనకు ఏంటంటే క్యారెక్టర్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి, మనం గన్తో ఫైర్ చేసినామంటే ఆటోమేటిక్గా క్యారెక్టర్ అనేది ఆగిపోతుంది. సో మనకు హూకాన్ క్యారెక్టర్ వల్ల యూజ్ ఏంటంటే, మనం ఎనిమిది కొట్టగానే మన దగ్గర అసలు హూకాన్ క్యారెక్టర్ యూజ్ చేసినా కూడా సో ఎంటనే ఎనేబుల్ అయిపోతుంది మళ్ళీ ఒకరు నాక్డౌన్ అవ్వగానే ఎనిమిది. సో అది అప్డేట్ తర్వాత చాలా మంచి అప్డేట్ తీసుకొచ్చింది హూకాన్కి. సో చాలా మంది అలోక్ను వదిలేసి నార్మల్గా కే క్యారెక్టర్ ఉండే ఇంతకుముందు దాన్ని కూడా వదిలేసి హూకాన్ క్యారెక్టర్ యూజ్ చేస్తున్నారు. సో అదే దీనివల్ల వచ్చే బెనిఫిట్. సో మనకేంటంటే హూకాన్ క్యారెక్టర్ యూజ్ ఎలా చేయాలంటే, హూకాన్ క్యారెక్టర్ మనం ఫస్ట్ యూజ్ ఎత్తిన తర్వాత ఎనిమి కరెక్ట్ మనం స్కోప్ అనేది డైరెక్ట్ హెడ్ షాట్కి పెట్టొచ్చు. మరి ఏంటంటే దగ్గరికి వచ్చిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు మనల్ని కొట్టారనుకో దూరంలో ఉన్నప్పుడు, మనకు ఫైర్ బటన్ అనేది మన మీద అసలు కాదు, అంటే ఫైర్ అవ్వదు. సో వాళ్ళు మనల్ని కొట్టలేకపోతారు మనం ఇది వేస్తే. సో మనం అనుకో వాళ్ళకి డైరెక్ట్ ఫైరింగ్ బటన్ హెడ్ షాట్ పెట్టి కూడా కొట్టనీకి వస్తుంది. సో అందుకనే అందరూ హూకాన్ క్యారెక్టర్ని యూజ్ చేస్తారు. సో మనం ఏంటంటే హూకాన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు లాంగ్ రేంజ్లో ఉండే విధంగా చూసుకోవాలి. షార్ట్ రేంజ్లో ఉన్నారనుకో డెఫినెట్గా మీకు డ్యామేజ్ పడుతుంది, కిల్ కూడా అవుతారు. సో ఎందుకంటే ఏమనే చూపిస్తుంది మీరు షార్ట్ రేంజ్లో ఉంటే. సో ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే లాంగ్ రేంజ్లో యూజ్ చేయండి, ఈజీగా కొట్టేయచ్చు ఎనిమిది. సో షార్ట్ రేంజ్లో అనుకుంటే ఇట్లా వెంటనే కొట్టచ్చు, ఒకవేళ హెడ్ షాట్ పెట్టేసి కొట్టగలుగుతా అనే వాళ్ళు షార్ట్ రేంజ్కి వెళ్ళండి, డైరెక్ట్ హెడ్ షాట్ పెట్టేసి కొట్టేయచ్చు, అలాగా మీకు ఈజీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, హూకాన్ క్యారెక్టర్ యూజ్ చేయడం ఈజీనే నేను అనుకుంటున్నాను. నేనైతే ఎక్కువగా ఇప్పుడు హూకాన్ వచ్చిన తర్వాత అసలు ఏ క్యారెక్టర్ యూజ్ చేయట్లేదు. సో చాలామందికి కే క్యారెక్టర్ అంటే, కొంతమంది గేమ్ ర్యాంక్ పుషర్స్ ఉంటారు, సో వాళ్ళకి మనకు కే క్యారెక్టర్ అయితే చాలా బెస్ట్. సో ఎవరికైనా ఎలా చేయాలన్నా ర్యాంక్ పుష్ కే క్యారెక్టర్తో, అన్నిటికన్నా అది బెస్ట్ అంటున్నావు కదా, ఎలాగని మీకు ఇట్లా ఉంటే నాకు చెప్పండి. సో దాని గురించి కూడా వీడియో చేస్తాను. సో వీడియోస్ అయితే షేర్ చేయండి అన్న, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగనే. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇలాంటి ఎంకరేజ్మెంట్ నాకు కావాలన్నా మీరు చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకెవరైనా ఎట్లాంటి డౌట్ ఉన్నా ఒకసారి నా కామెంట్ బాక్స్లో పెట్టానన్నా, నేను దాన్ని సాల్వ్ చేస్తాను. సో మీరు చూస్తున్నారుగా గేమ్ ప్లే అనేది. సో మీకు డౌట్ రావచ్చు అన్న, ఇది ఒకసారి కొట్టేసి నువ్వు క్లిప్స్ అనేది యాడ్ చేయవచ్చు అని చెప్పి అనుకుంటుండొచ్చు. మీరు చూడండి పైన అక్కడ ఆల్రెడీ 4 kills strike 3 kills strike అంటే కంటిన్యూస్గా కొట్టినాయి. సో ట్రైనింగ్లోనే ఇట్లా కొట్టగలిగితే మనకు వచ్చేది 4 మెంబర్సే వస్తారు కదన్నా క్లాస్ కోర్ ర్యాంకులో కూడా. సో అంతమంది మనం కొట్టకపోయినా ఒకరిద్దరినైనా కొట్టడానికి వస్తుంది ఈజీగా. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మనకి వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.